ఎవరైనా చెప్తారండి, ఎవరైనా చెప్తారండి, ఏ దేశమైతే విశ్వాస ఘాతకమై నా ఎదుట పాపము చేసినదో నేను విడిచిపెట్టనన్నాడు. ఇప్పటి మాట కాదది, ఏనాటి మాట, క్రీస్తు పూర్వం 700-600 సంవత్సరాల క్రితం ప్రవక్త నోట పలికించిన దేవుని మాట. నీళ్లు లేక భోజనము లేక అలమటించిపోతున్నదండి ఈరోజు ప్రపంచంలో. అందమైన పట్టణమా మహాబాబెలు, కూలిపోతా ఉన్నాడు. అదే ప్రపంచానికి చూపించాడు ఆదర్శంగా బుద్ధి తెచ్చుకోవాలని. ప్రపంచంలో అందమైన పట్టణమని విర్రవీగుచున్న న్యూయార్క్ ను మట్టి కలిపేశాడు డబ్ల్యూసీ టవర్స్ తో. క్రైసిస్, అమెరికా ఆర్థిక వ్యవస్థ కుంభస్థలం కోకటి వేళతో పకలించాడు దేవుడు. నెక్స్ట్ ప్రపంచంలో అందమైన పట్టణం టోక్యో అయిపోయింది, దాని చరిత్ర ముగిసింది. ఇక ముగియవలసిన మరో నూతన అందమైన పట్టణం వెలసింది, అదే దుబాయ్. నెక్స్ట్ టార్గెట్ దాందే. దేవుని పిల్లలారా, దేవుణ్ణి విడిచిపెట్టిన ఏ దేశమైనా, దేవుని పట్టించుకోని ఏ దేశమైనా, ఏ ప్రజలైనా దేవుడు వాళ్ళను విడిచిపెట్టను అంటున్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథం 19:9 చూడండి ప్రియులారా. యిర్మీయా గ్రంథము 19:9 చూడండి. వారు తమ కుమారుల మాంసమును, తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను. చూసారా, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగిస్తాను అన్నాడు రోమా 1:28. చేయరాని కార్యములు చేయటానికి భ్రష్ట మనస్సుకు విడిచిపెడతాను ఆ దేశాన్ని, నశింప చేస్తాను నా హస్తంతో. చూద్దాం